హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ బి అండ్ సి కేటగిరీ సీట్స్ కి రౌండ్ 2 కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. మనం ఈ వీడియోలో ఈ రౌండ్ 2 కౌన్సిలింగ్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు ఎలిజిబుల్ అవ్వరు, కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ వెబ్ ఆప్షన్స్ 30th డిసెంబర్ మార్నింగ్ 6 AM నుండి 31st డిసెంబర్ మార్నింగ్ 6 AM వరకు పెట్టుకోవచ్చు. ఏ వెబ్సైట్ లో మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే apptmedadm.apntruhs.in వెబ్సైట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, తెలంగాణలో సీటు వచ్చి ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిపోయిన వారు ఈ రౌండ్ 2 కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవ్వరు. అలాగే ఆల్ ఇండియా కోటాలో కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ లో కానీ సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయిన వారు కూడా ఈ రౌండ్ 2 కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్, మీకు ఈ ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్ లో సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వకపోయినా కూడా మీరు ఈ రౌండ్ 2 కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతారు. అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆ రౌండ్ 1 కౌన్సిలింగ్ లో సీటు వచ్చిన కాలేజ్ ఈ రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోకూడదు. పెట్టుకున్న సేమ్ కాలేజీలో సీటు మాత్రం మీకు ఇవ్వరు. నెక్స్ట్, ఈ రౌండ్ 2 కౌన్సిలింగ్ లో సీటు వస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వాలని రూల్ తెచ్చారు. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మీరు ఇంకా నెక్స్ట్ రౌండ్స్ కి ఎలిజిబుల్ అవ్వరు. సో మీరు సీటు వస్తే ఖచ్చితంగా కాలేజీలో జాయిన్ అవుతాం అంటేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, లేకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు. నెక్స్ట్, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో చెప్పాలంటే మనం ఇక్కడ 2 పాయింట్స్ ని కన్సిడర్ చేయాలి. మనం ఆ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో తెలుసుకునే ముందు, మీరు నీట్ 2021 కి ప్రిపేర్ అవుతుంటే ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్ అకాడమీ మీకోసం ఒక 3 క్రాష్ కోర్స్ బ్యాచెస్ ని మీ ముందుకు తెచ్చింది. ఈ 3 బ్యాచెస్ లో స్పెషాలిటీ ఏంటంటే అన్ అకాడమీలో ఉన్న టాప్ ఎడ్యుకేటర్స్ మీకు టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్రాష్ కోర్స్ బ్యాచెస్ 3 మంత్స్ ఉంటాయి. అయితే ఇందులో పహల్ బ్యాచ్ 2.0 అని ఒక బ్యాచ్ డిసెంబర్ 28న స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, సూపర్ ర్యాంకర్స్ బ్యాచ్ ఫర్ నీట్ 2021 అని డిసెంబర్ 31న ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఉమీద్ బ్యాచ్ ఫర్ నీట్ 2021 అని జనవరి 3న ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఈ బ్యాచెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ VISHNUVRDHAN అని క్యాపిటల్ లెటర్స్ తో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రౌండ్ 2 మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ బి కేటగిరీ కట్ ఆఫ్ 2 పాయింట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ గా మనం తెలంగాణ బి కేటగిరీ రౌండ్ 1 కి రౌండ్ 2 కౌన్సిలింగ్ ని కంపేర్ చేస్తే మనకి కట్ ఆఫ్ 30 మార్క్స్ తగ్గాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి. ఇందుకో రీజన్ కూడా చెప్పుకుందాం. తెలంగాణలో రూల్ ఎలా ఉందంటే రౌండ్ 1 లో సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ 2 కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవ్వరు. సో రౌండ్ 1 లో జాయిన్ అవ్వని వారు రౌండ్ 2 కి ఎలిజిబుల్ అవ్వరు, కాబట్టి నెక్స్ట్ రౌండ్ 2 లో కొత్త వాళ్ళకే సీట్ ఇస్తారు. ఇలా మనకు తెలంగాణ రౌండ్ 1 లో 250+ ఎంబీబీఎస్ సీట్స్ మిగిలాయి. ఈ సీట్స్ అన్ని కొత్త వాళ్ళకే అలాట్ చేస్తారు, కాబట్టి మనకు 30 మార్క్స్ కట్ ఆఫ్ గా తగ్గాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో రూల్ అలా లేదు కదా. రౌండ్ 1 లో సీటు వచ్చినా కాలేజీలో జాయిన్ అవ్వకపోయినా రౌండ్ 2 కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతారు. మనకి ఏపీలో రౌండ్ 2 కౌన్సిలింగ్ కి 321 ఎంబీబీఎస్ సీట్స్ వేకెంట్ గా ఉన్నాయి. మైనారిటీ సీట్స్ తో కలిపి మైనారిటీ సీట్స్ ని తీసేస్తే 284 సీట్స్ వేకెంట్ గా ఉన్నాయి. తెలంగాణతో పోలిస్తే కొంచెం సేమ్ సీట్సే వేకెంట్ గా ఉన్నాయి. కానీ రౌండ్ 1 లో సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వని వారు రౌండ్ 2 లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంది, కాబట్టి ఈ 284 సీట్స్ లో కూడా ఒక 50% సీట్స్ మళ్ళీ రౌండ్ 1 లో సీటు వచ్చిన వారే తీసుకునే ఛాన్స్ ఉంది. అప్పుడు మనకు కట్ ఆఫ్ పెద్దగా తగ్గదు. నెక్స్ట్, ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రౌండ్ 2 లో సీటు వస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వాలని చెప్పారు, కాబట్టి ఖచ్చితంగా కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఒకవేళ సీటు వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్స్ కి ఎలిజిబుల్ అవ్వరు, కాబట్టి సీటు వస్తే జాయిన్ అయ్యే వాళ్ళే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి ఆప్షన్ కూడా లేదు. నేను ఇవన్నీ పాయింట్స్ అనాలిసిస్ చేసి ఈ రౌండ్ 2 కౌన్సిలింగ్ బి కేటగిరీ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నానంటే 380+ ఉన్నవారికి
ఈ రౌండ్ 2 లో బి కేటగిరీ MBBS సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రౌండ్ 1 లో జాయిన్ అవ్వని వారందరికీ ఎక్కడో చోట MBBS సీట్ వచ్చింటుంది అనుకుంటే అప్పుడు వారు ఈ రౌండ్ 2 కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. కాబట్టి మనకి కట్ ఆఫ్ 370 to 375 మధ్య ఉండేది, కానీ ఇలా జరిగేదానికి 20% ఛాన్సెస్ ఉన్నాయి. 380 to 385 మధ్య కట్ ఆఫ్ ఉండేదానికి 80% ఛాన్సెస్ ఉన్నాయి. సో కట్ ఆఫ్ తగ్గాలని కోరుకుందాం. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నీట్ గురించి కానీ ఎంసెట్ గురించి కానీ ఏం అప్డేట్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాను. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడి నుండి జాయిన్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.